అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. పోసాని కృష్ణ మురళి ఆ యాదవకి ఈ మధ్యన సినిమాలు లేవు, ఏమీ లేవు, పని లేదు, పాట లేదు, ఒక పిచ్చి కుక్కలాగా ఇవాళ టీవీల ముందుకు వచ్చేసాడు, ప్రెస్ మీట్కి వచ్చేసాడు. వచ్చేసి దాష్టికం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు నిజాయితీపరుడు, మా జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. నీకు దాష్టికం అంటే తెలుసా, దాష్టికం అర్థం తెలుసా, ఏం దాష్టికం చేశాడు మా జగన్మోహన్ రెడ్డి అంత నీతివంతుడు నిజాయితీపరుడు అయితే అని మాట్లాడుతున్నాడండి. అయ్యా కోసం కష్టపడి నీకేమన్నా మెంటల్ కృష్ణ సినిమా ఎందుకు తీసానో అర్థమవుతుంది నాకు. ఇంత యదవి అంత గొప్పవాడు నీ జగన్మోహన్ రెడ్డి అయితే మంత్రులు ఎందుకు అంత బూతులు మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కానీ బయటకు ఎందుకు మాట్లాడుతున్నారు, దాన్ని ఏమంటారు, ఆ మాటలను ఏమంటారు? నీ యొక్క తెలుగు ఎంఏ లిటరేచర్ కదా నువ్వు తెలుగు, ఆ భాషలో ఈ భాష ఏమంటారు? అసెంబ్లీలో అట్లా మాట్లాడొచ్చా? అసెంబ్లీ దేవాలయం కదా, ఆ దేవాలయం ఇట్లా మాట్లాడొచ్చా? పశువులాగా పశువులు కానీ హీనంగా మాట్లాడుతున్నారు నీ మీ యొక్క వైసీపీ మంత్రులు, నీ యొక్క దిక్కుమాలిన నువ్వు పొగుడుతున్నావు, నీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నాడు సిగ్గు లేకుండాను, అది నిజం, అది కరెక్ట్, అది చెప్పు ఒకసారి, ఎక్కడ దాష్టికం ఉందో చూపించమని అడుగుతున్నావు పవన్ కళ్యాణ్ని. నీకు దాష్టికం కావాలా? ఎక్కడ దాష్టికం లేవు చెప్పు నాకు. సత్తెనపల్లిలో ఒక వాళ్ళందరినీ దాడి చేసి మా యొక్క జన సైనికులు గాయాల పాలైతే ఆ గాయాలపైన వ్యక్తుల్ని నాదెల మనోహరు తదితర మా జనసేన నాయకులు పలకరించారు. అయినా వాళ్ళు ధైర్యంగా ఉండి ఆ గ్రామంలో సర్పంచ్ వార్డులు గెలుచుకున్నారు. అది దాష్టి తలకు దెబ్బతాలు అంత అబద్ధం అంటావా? నీకు నీ రుజువు కావాలి, నీకు సిగ్గు లేనిదివా నువ్వు, నీది ఒక జన్మేరా, అది దాష్టికం కాదురా, కళ్ళు దొబ్బిని ఒకసారి చూడు, ఒకసారి టీవీలో చూడు, చూపిస్తారు కళ్ళు లేని అదవా కబోది, సిగ్గుండాలరా మాట్లాడడానికి. నీకు దాష్టికం ఎక్కడుంది చెప్పు నాకు, నిరూపించు. నేను ఇట్లా మాట్లాడతాను, అట్లా మాట్లాడతాను, నేను జగన్మోహన్ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయిస్తాను, జగన్మోహన్ రాజీనామా చేసే దమ్ము ధైర్యం నీకుందా? ఎత్తు అవసరం పడేస్తాడు ముష్టి నేయాల నిన్ను జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎప్పుడో తెలంగాణలో కొట్టి తరిమేశారు అని చెప్పి ఆంధ్రులని చెప్పి అన్నారని ఆ సందర్భం ఏంటి చెప్పు నాకు, ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడాడు అది చెప్పాలి నువ్వు. అది చెప్పకుండా ఏదో మాట్లాడేసా, అది తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఎట్లా నువ్వు, నీకు ఎన్ని కావాలరా? నీకు ఒకటే చెప్తున్నా నీకు పోసం కృష్ణమురళి, నీకు సిగ్గు శరం ఉంటే ఉచ్చు నీచు ఉంటే నువ్వు తినేది అన్నం అయితే దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ఒంటి మామిడి విలేజ్లో కాకినాడ దగ్గర కడుతున్నారు కదా, ఆ ఫ్యాక్టరీ కడితేటప్పుడు ఆ యొక్క పరిసర ప్రజలు దగ్గర దగ్గర 30 గ్రామాల ప్రజలు దగ్గర దగ్గర 40-50 వేల మంది ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటుకి నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలకు నేను మీకు అండగా ఉంటాను, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు, ఆ దివీస్ ఫ్యాక్టరీని మన బంగాళాఖాతంలో కలిపేద్దాం, ఈ చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోండి మీరు అని అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతగా హీనంగా ప్రవర్తించాడు ఆ గ్రామ ప్రజల్ని. నువ్వంట ఒక దాష్టికం, ఒకసారి ఆ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తాను నీకు, నీకు రా నువ్వు, నీకు సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే రా, నేను తీసుకెళ్తాను, నేను ఆ గ్రామం వెళ్దాం, అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి 30 గ్రామాల్లో ప్రజలు చెప్తారు చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చి ఎలా సపోర్ట్ చేశాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి అన్ని విందుగా నువ్వు ఆ ప్రజలు చెప్తారు.
తర్వాత ఇప్పుడు ఆ యొక్క అక్కడ అక్కడ ఎట్లా నడుస్తుంది? మరి అంత బంగాళాఖాతంలో కలిపేయాలన్న జగన్మోహన్ రెడ్డి సిగ్గుశరం లేకుండా ఆ యొక్క ఫ్యాక్టరీ శంకుస్థాపనకి వస్తున్నాడని తెలియగానే ఆ ప్రజలు ఆశ్చర్యపోయారు, అక్కడ గ్రామ ప్రజలు. ఎందుకంటే ఆ యొక్క శంకు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ఎస్పీ కలెక్టర్ వచ్చి పర్యవేక్షిస్తున్న ఎందుకు వచ్చాడు ఏంటని తెలియక వాళ్ళు అడిగితే చెప్పారు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి పలానా 7వ తారీఖున వచ్చి శంకుస్థాపన చేయబోతున్నాడు అని. అది తెలియగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు, అదేంటి ఆ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మమ్మల్ని అంత సపోర్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడిని ఈ యొక్క దివీస్ ఫ్యాక్టరీ బంగాళాఖాతం కలిపేస్తానన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా చేయడం ఏంటి, శంకుస్థాపన ఆయనే స్వయంగా రావడం ఏంటని వాళ్ళు తిరుగుబాటు చేసి ధర్నాలు చేసి కమిషన్ నాయకులతో కలిసి పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద దాష్టికంగా బిహేవ్ చేశారు మీ యొక్క వైసీపీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి. అది చాలు నీకు, ఇంక వేరే అక్కర్లేదు. అవి కాక నీకు చాలా చెప్తా విను, ఒక నీకు 5-6 చెప్తా నీకు, చెవులుంటే విను దరిద్రుడా. గిద్దలూరు గ్రామంలో అన్నా రాంబాబు అనే ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఒక జనసేన ఎంగయ్య నాయుడిని దారుణంగా తిట్టి బెదిరించి అతను అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చేశాడు. అది ఒకటి. రెండు, మత్స్యపురి గ్రామంలో మీ యొక్క గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యే దాడులు చేశాడు అర్ధరాత్రి పూట ఒక రౌడీలాగా ఆ యొక్క గ్రామ ప్రజల మీద, ఆ సర్పంచుల మీద. దీని దాష్టికమంటారా? ఇలాగే నరసాపురంలో కూడా ఒక సర్పంచ్ మీద దాడి చేశారు. ఎన్ని దాష్టికాలు కదా, నీకు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కావాలా? సిగ్గులేని అదవా, ఇంతకన్నా హీనం ఇంకోటి ఉండదు. ఏదో నాకేం తొయ్యదు, నాకు సినిమాలు లేవు, ఇలా మాట్లాడితే నాకేది చేస్తాడు, నీకేం నేను చేయడు, ఆల్రెడీ ఏదో ఇచ్చాడు, వాడిని తీసి పక్కన పడేశారు. మళ్ళా 30 జిల్లాల అందగాడిని 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఏదో తీసి పక్కన పడేస్తారు, నిన్ను అంతే పక్కన పడేస్తారు, నీకేం రాదు. ముష్టి అదవా, దాష్టికంగా ఎక్కడుంది దాష్టికం? నా జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు, నిజాయితీపరుడు. దా చూద్దుగా ఎలా మాట తప్పడే, ఎలా మాడతున్నాడో అన్ని రుజువు చేస్తాను, నేను రుజువు చేస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా వెళ్దాం. ఒంటి మామిడి గ్రామంకి దివీస్ ల్యాబరేటరీ ఫ్యాక్టరీ ఆ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుదాం, ఆ గ్రామ ప్రజలు చెప్తారు నీకు సమాధానం. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలు తిరుగుబాటు కారణం ఏంటంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఆ యొక్క గ్రామాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు అక్కడ సర్పంచ్లుగా, దాన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు. తెలుగు ప్రజలారా గమనించండి, ఇటువంటి ఇంతకుముందు ఎన్నికలు 2019 ఎన్నికల ముందు వచ్చారు జీవితా రాజశేఖరు, ఆలి, జేసుదా, మోహన్ బాబు, ఈ పోసాని కృష్ణమురళి, ఆ చిన్ని కృష్ణగాడి, వీళ్ళందరూ వచ్చారు పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళందరూ వచ్చి నాన్న కంపు చేశారు, ఎందుకంటే ఎన్నికల ముందు కదా వచ్చారు. ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలుగా ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అసలు ఎవరు రారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలుగా దాక్షిణ జరుగుతున్న పేపర్ ప్రకటనలు ఇచ్చారు తప్పితే ఆయన కల్పించుకోవట్లేదు, అక్కడ స్థానిక నాయకులు కల్పించుకుంటున్నారు. వీడు బయలుదేరాడు సన్నాసి. మీరు గమనించండి సోదరులారా, తెలుగు ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఎంత ఇటువంటి వెధవులు వచ్చి మాట్లా ఎలా మాట్లాడుతున్నారో, సిగ్గు లేకుండా మాట్లాడుతూ చూడండి, గమనించండి ఎవరు మాట తప్పుతున్నారో, ఎవరు మడమ తిప్పుతున్నారో, ఎవరు నీతివంతులు ఎవరు నీతివంతులు కారో తెలుసుకోండి. మీ అమూల్యమైన ఓటుని, మీ యొక్క అమూల్యమైన ఓటుని, మీ యొక్క హక్కును రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని కాపాడుకోండి, దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ యొక్క రౌడీ ముష్టికల దాష్టికల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీదే. మీ అమూల్యమైన ఓటుని గాజు గ్లాసు గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీద వేసి గెలిపించండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, జనసేన అభ్యర్థుల్ని. ఖచ్చితంగా వాళ్ళు నీతిని నిజాయితీ కాపాడుతారు, నిబద్ధతతో పరిపాలిస్తారు, మీకు అంతా ప్రజలకు మంచి చేస్తారు, అందులో మీకు సందేహం అక్కర్లేదు. మీరు ఒకటే పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయన నమ్మండి. తెలుగుదారా మీకు అందరికీ విన్నవిస్తూ, ఆ యొక్క పట్టణ పోచాని కృష్ణమూర్తి లాంటి ఎదో చాలామంది వస్తుంటారు, వాళ్ళని ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను ఛాలెంజ్ చేసిన ఎదోకి వస్తే తీసుకెళ్ళి చూపిస్తా, ఆ గ్రామం వెళ్ళి చుట్టుపక్కల అంతా గ్రామ దివీస్ ఫ్యాక్టరీ చుట్టిస్తే అదొకటి చాలు. చంద్రబాబు నాయుడు ఎంత దాష్టికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఈయన ఎంత ఇబ్బంది పెట్టాడో ఆ ప్రజలు వివరిస్తారు. దాన్ని బట్టి
ఈ అంత దమ్ముందో లేదో తెలీదు. జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని అడుగుతున్నాడు కదా, చూద్దాం ఎంత దమ్ముందో. ఆయన రాజీనామా చేస్తాడో, ఈయన శంఖకి మాన్యం పట్టిస్తాడో జగన్మోహన్ రెడ్డి, అన్నీ చూద్దాం మనం. తెలియజేయలేరా మీ అందరికీ ఇంకొకసారి వెన్నువిచ్చుకుంటూ మీ ఓటు గాజు గ్లాస్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఏమని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.